రాష్ట్రంలో ఉద్యోగులకు గమనిక, ఏపీసీఎస్పై ఈసీ వేటు, జవహర్ రెడ్డికి స్థాన చలనం, సిఈసికి 5 పేపర్లతో జాబితా, పరిశీలనలో సిసోడియా, నీరబ్ కుమార్ పేర్లు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలకు దిగినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు, ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో సిఈసి జవహర్ రెడ్డి పై వేటు వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. జవహర్ రెడ్డి స్థానంలో 5 సీనియర్ ఐఏఎస్ అధికారులు నీరబ్ కుమార్ ప్రసాద్, ఆర్పి సిసోడియా, రజత్ భార్గవ్, శ్రీలక్ష్మి అనంతరాములతో కూడిన జాబితాను ఈసీ పరిశీలనలోకి అయితే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీనా పంపినట్లు సమాచారం. ఈ క్రమంలో నీరబ్ కుమార్ ప్రసాద్ లేదా సిసోడియాలో ఒకరిని తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశం ఉందని వార్తలు అయితే వస్తున్నాయి. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అధికార వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఇప్పటికీ ఆరోపణలు పెద్ద ఎత్తున అయితే వెలువెత్తాయి. ముఖ్యంగా పెన్షన్ పంపిణీ నుంచి వాలంటీర్లు దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘం గతంలోనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన పెన్షన్ పంపిణీ వివాదానికి దారితీయడంతో ఈసీ చర్యలకు ఉపక్రమిస్తుంది. అయితే పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లకు ప్రత్యామ్నాయంగా సచివాలయ ఉద్యోగులను ఏర్పాటు చేసి వారి ద్వారా లబ్ధాలకు పెన్షన్ పంపిణీ ఆదేశాలు ఇచ్చినా కూడా అవి అమలు జరగకపోవడం రాజకీయ రగడకు దారితీయడంతో ఈసీ చర్యలకు దిగిందనమాట. సో ఇదే జరిగితే మనకి ఉద్యోగులందరికీ ఊహించని విధంగా సిఎస్ అయితే ఇప్పుడు, ఎందుకంటే ఉద్యోగులకు ఏం చేయాలని కూడా పెద్ద దిక్కుగా సిఎస్ అయితే ఉన్నారన్నమాట. సో ఆయన మార్పు అంటే మళ్ళీ కొత్తది అయిపోతుంది, మళ్ళీ ఉద్యోగుల సమస్యలన్నీ మళ్ళీ మొదటకైతే వస్తాయి. సో అందుకే ఈ విధంగా ఊహించని ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.